నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే ప్రజా దర్బార్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దొర్ల తెలంగాణ ప్రజల తెలంగాణ, మేము ప్రజల తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ దొర్ల తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. అందుకోసమే ఇక్కడ మొత్తం ఓవరాల్గా మేము ఈ గడిగోడలను బద్దలు కొట్టాం. అంటే తెలంగాణలో అణిచివేత సంస్కృతి ఉండేది, దొర సంస్కృతి ఉండేది, దొర నీ బాంచన్ కాల్ముక్త అనే సంస్కృతి ఉండేది, దాని భిన్నంగా ప్రజాపోరాట సంస్కృతి ఉండేది. ఈరోజు ఇక్కడ మేము చుట్టూ ఉండే బ్యారికేడ్లను తొలగించామంటే, చుట్టూ ఉండే ఇనుప కష్టాలను మేము తొలగించామంటే అర్థం ఏంటంటే మేము బేసికల్గా ప్రజల తెలంగాణ ఏదైతుందో ఆ ప్రజల తెలంగాణను మేము నిదర్శనంగా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఏ ఎలక్షన్లో దొర తెలంగాణ ప్రజల తెలంగాణ నినాద విషయం, మేము ప్రజల తెలంగాణను మేము సాధించాలనుకున్నప్పుడు ప్రజలకు యాక్సెస్ ఉండాలి. డెమోక్రసీ అంటేనే ప్రజల భాగస్వామ్యం కదా. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అంటాడు శీలి. అంటే ప్రజలకు భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ స్వరూపం నిజమైన ప్రభుత్వ స్వరూపం కదా, అది ఇక్కడ మేము సాక్ష్యంగా చూపెట్టామమ్మా. ఇప్పుడు పరిపాలన ఎలా ఉండబోతుంది? భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజల భాగస్వామ్యమే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏ ఆదర్శంగా ఏ ఆదర్శాల కోసం ఏర్పడిందో, ఏ ఆకాంక్షల కోసం ఏర్పడిందో ప్రజలను భాగస్వామ్యం చేస్తాం. సర్పంచ్ ప్రజల సమస్యలు వినిపించే విధంగా మేము మారుస్తాం. ఎందుకంటే మేము పంచాయతీరాజ్ సంస్కరణ తీసుకొచ్చినది మేమే. ఆర్టికల్ 73-74 సంస్కరణ తీసుకొచ్చింది మేమే. అట్లాగే మేము ఇదే అవకాశము జిల్లాల్లో పెడతాం. మేము ఎమ్మెల్యేల గారి దగ్గర పెడతాం, మంత్రుల గారి దగ్గర పెడతాం, ముఖ్యమంత్రి గారి దగ్గర పెడతాం. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మేము చెప్పడం కోసము ఈరోజు ఇక్కడ మేము నిలబడ్డాం. ఇప్పుడు ప్రస్తుతం 6 గ్యారంటీలు అమల్లోకి వస్తాయని అంటున్నారు, అవి వస్తాయా? వచ్చాయి కదమ్మా, రేపటి నుంచి వస్తున్నాయి కదా. మీరు చక్కగా బస్సు, మీరు మహిళా జర్నలిస్ట్, మీకు అభినందనలు. మహిళలు ఇంకా జర్నలిస్ట్ రావాలి. ఎందుకోసం అంటే ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు మమ్మ సగం మేము అన్నప్పుడు మహిళలు కూడా అభివృద్ధిలో ఉండాలి కదా. రేపు మా గౌరవ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మేము ఉచిత బస్ ప్రయాణం తీసుకొస్తాం, రేపే తీసుకొస్తున్నాం. అలాగే మిగతా హామీలన్నీ కూడా దశల వారీగా తీసుకొస్తాం. 6 గ్యారంటీలతో పాటుగా ప్రధానంగా నిరుద్యోగులు విపరీతంగా బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రతిభ ఉంది, జ్ఞానం ఉంది, కానీ అవకాశాలు లేవు. ఉన్న అవకాశాలను కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ల మీద కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాం.